కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహాన్ని గుర్తించుట. ప్రయోగ ఉద్దేశము: ఇవ్వబడిన కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహాన్ని గుర్తించుట. ఈ ప్రయోగంలో మొట్టమొదటగా మనకున్న ప్రమేయ సమూహాలు, వాటి ఫార్ములాలను ఒక క్రమ పద్ధతిలో వ్రాసుకుందాం. ప్రమేయ సమూహము కార్బాక్సిలిక్ ఆమ్లం, ఫార్ములా COOH. ప్రమేయ సమూహం ఆల్కహాల్, ఫార్ములా OH. ప్రమేయ సమూహము ఆల్డిహైడ్, ఫార్ములా CHO. ప్రమేయ సమూహం కీటోన్, ఫార్ములా CO. ప్రమేయ సమూహము కార్బోహైడ్రేట్, దీనిని ఒక ఫార్ములాతో సూచించలేము. ప్రమేయ సమూహము ఫినాల్, ఫార్ములా C6H5OH. ప్రమేయ సమూహము ఎమైన్, ఫార్ములా NH2. ఈ ప్రయోగాలు చేయుటకు ఉపయోగించవలసిన పరికరాలను చూద్దాం. పరికరాలు: పరీక్షానాళికలు, పరీక్షానాళిక హోల్డర్, పరీక్షానాళిక స్టాండు, నికెల్ స్పాచులా, వాచ్ గ్లాస్, బున్సెన్ జ్వాలకము, డ్రాపర్, తీగవల, జలతాపకము, క్షాళన పాత్ర. కావలసిన రసాయనాలు: ఇవ్వబడిన కర్బన సమ్మేళనాన్ననుసరించి వివిధ రసాయనాలు, కారకాలు అవసరమవుతాయి. ప్రయోగాలను క్రమపద్ధతిలో చేస్తూ పరిశీలన అంశాలను, వాటి ద్వారా నిర్ణయించిన వివరాలను ఎప్పటికప్పుడు పట్టికలో నమోదు చేస్తూ ఉండాలి. ఈ పట్టికను ప్రయోగము, పరిశీలన, అనుమితి అనే మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఈ విశ్లేషణలో మొట్టమొదటిగా ఇచ్చిన సమ్మేళనం యొక్క భౌతిక స్థితిని పరిశీలించాలి. తర్వాత దహన పరీక్ష, అటుపిమ్మట, ద్రావణీయత అనే ప్రాథమిక పరీక్షలు చేయాలి. వీటి తర్వాత ప్రమేయ సమూహానికి గుర్తింపు పరీక్ష, తరువాత నిర్ధారణ పరీక్ష చేయాలి. నిర్ధారించిన ప్రమేయ సమూహాన్ని రిపోర్ట్ లేక ఫలితంగా నమోదు చేయాలి. ప్రయోగాలలో భాగంగా మొదటగా ఇచ్చిన కర్బన సమ్మేళనం యొక్క భౌతిక స్థితిని పరిశీలించాలి. సమ్మేళనం ఘనపదార్థమా లేక ద్రవ పదార్థమా పరిశీలించాలి. మనకున్న కర్బన సమ్మేళనాలలో ఘనపదార్థాలుగా లభించేవి కార్బోహైడ్రేటులు, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్, ఏరోమాటిక్ కార్బాక్సిలిక్ ఆమ్లం, బెంజాయిక్ ఆమ్లం. ద్రవ పదార్థాలుగా లభించేవి ఏలిఫాటిక్ కార్బాక్సిలిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్, ఆల్డిహైడ్ ఎసిటాల్డిహైడ్, బెంజాల్డిహైడ్, కీటోన్ ఎసిటోన్, ఫినాల్ ఎమైన్, ఎనిలిన్. భౌతిక స్థితి పరిశీలించిన తర్వాత దహన పరీక్ష చేయాలి. ఈ పరీక్ష చేస్తానికి కొద్దిగా ఇచ్చిన సమ్మేళనాన్ని నికెల్ స్పాచులలో తీసుకుని బున్సెన్ జ్వాలకంలోని నీలిరంగు జ్వాలలో మండించాలి. పదార్థం ద్రవమైతే డ్రాపర్ సహాయంతో 4-5 చుక్కలు స్పాచులాలో తీసుకోవాలి. ఘనపదార్థమైతే స్పాచులాతో కొంత పదార్థాన్ని తీసుకోవాలి. పదార్థం ఎలా మండుతుందో గమనిద్దాం. పదార్థం మసితో కూడిన కాంతివంతమైన జ్వాలతో మండితే ఏరోమాటిక్ పదార్థంగా భావించాలి. కర్పూరాన్ని మండించినప్పుడు వచ్చే జ్వాల మసితో కూడి ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. అటువంటి జ్వాల ఏర్పడితే ఏరోమాటిక్ పదార్థము. అలా కాక పదార్థం మసిలేని కాంతిహీన జ్వాలతో మండితే ఏలిఫాటిక్ సమ్మేళనంగా భావించాలి. ప్రయోగాల క్రమంలో తర్వాత చేయవలసింది ద్రావణీయత, అంటే ఇచ్చిన సమ్మేళనం ఏ ద్రావణిలో కరుగుతుందో గమనించాలి. ఇచ్చిన సమ్మేళనంలో ప్రమేయ సమూహం ఏదైనప్పటికీ ద్రావణీయతను క్రింది అన్ని ద్రావణిలోనూ పరిశీలించాలి. 1 చల్లని నీరు, 2 సజల HCl, 3 NaOH ద్రావణం, 4 గాఢ H2SO4. ఈ పరీక్ష కోసం కొంచెం పదార్థాన్ని పరీక్షానాళికలోనికి తీసుకోవాలి. పదార్థం యొక్క ద్రావణీయతను క్రింది ద్రావణులలో విడివిడిగా పరీక్షించాలి. ఇచ్చిన సమ్మేళనం చల్లని నీటిలో కరిగితే ఆ సమ్మేళనంలో కార్బాక్సిలిక్ ఆమ్లం, ఆల్కహాల్, ఆల్డిహైడ్, కీటోన్, కార్బోహైడ్రేట్, ఫినాల్లో ఏదైనా కావచ్చును. సజల HCl కరిగితే ఎమైన్ కావచ్చును. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో కరిగితే ఫినాల్ లేక కార్బాక్సిలిక్ ఆమ్లం కావచ్చును. గాఢ H2SO4లో కరిగితే ఏరోమాటిక్ ఆల్డిహైడ్, బెంజాల్డిహైడ్ కావచ్చును. ఇప్పుడు ఇచ్చిన కర్బన సమ్మేళనంలో
ప్రమేయ సమూహానికి గుర్తింపు పరీక్షలు చేయాలి. ఈ పరీక్షలు క్రింది ప్రమేయ సమూహాల క్రమంలో చేయాలి. 1 కార్బాక్సిలిక్ ఆమ్లం, 2 ఆల్కహాల్, 3 ఆల్డిహైడ్, 4 కీటోన్, 5 కార్బోహైడ్రేట్, 6 ఫీనాల్, 7 అమైన్. ప్రమేయ సమూహానికి గుర్తింపు మరియు నిర్ధారణ పరీక్ష చేస్తానికి ముందు మనం గమనించవలసిన అంశాలు ఏమిటో చూద్దాం. 1 మనకిచ్చిన కర్బన సమ్మేళనంలో ఒకే ప్రమేయ సమూహం ఉంటుంది. 2 గుర్తింపు పరీక్షలో వచ్చిన ప్రమేయ సమూహానికి మాత్రమే నిర్ధారణ పరీక్ష చేయాలి. 3 క్రమపద్ధతిలో ప్రయోగాలు చేస్తూ ఏదైనా ఒక ప్రమేయ సమూహాన్ని గుర్తిస్తే దానికి నిర్ధారణ పరీక్ష చేయాలి. తర్వాత వచ్చే ప్రమేయ సమూహాలకు గుర్తింపు నిర్ధారణ పరీక్షలు చేయనవసరం లేదు. ఇక ఇప్పుడు ప్రమేయ సమూహాల గుర్తింపు పరీక్షలలో మొదటిగా కార్బాక్సిలిక్ ఆమ్లం ప్రమేయ సమూహానికి గుర్తింపు పరీక్ష చేద్దాం. కార్బాక్సిలిక్ ఆమ్లం ప్రమేయ సమూహానికి గుర్తింపు పరీక్ష. ఇవ్వబడిన కర్బన సమ్మేళనాన్ని కొద్దిగా పరీక్షా నాళికలోనికి తీసుకోవాలి. ద్రవం అయితే డ్రాపర్తోనూ, ఘనపదార్థం అయితే స్పాచులాతోనూ పరీక్షా నాళికలోకి తీసుకోవాలి. దానికి కొద్దిగా సోడియం బైకార్బోనేట్ ద్రావణాన్ని కలపాలి. ఏమి జరుగుతుందో పరిశీలించాలి. బుసబుసమని పొంగుతూ రంగులేని వాయువు వెలువడుతుంది, అంటే చర్య జరిగిందన్నమాట. కాబట్టి ఇవ్వబడిన ప్రమేయ సమూహంలో కార్బాక్సిలిక్ ఆమ్లం ప్రమేయ సమూహం ఉన్నదన్నమాట. ఈ పరిశీలనను అనుమితిని పట్టికలో రాద్దాం. ఇప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్లం ప్రమేయ సమూహంనకు నిర్ధారణ పరీక్ష చేయాలి. అది ఎట్లా చేస్తారో చూద్దాం. కార్బాక్సిలిక్ ఆమ్లం నిర్ధారణ పరీక్ష. ఈ చర్యను ఎస్టరీకరణం అంటారు. ఈ చర్య జరపటానికి కొద్దిగా ఇచ్చిన కర్బన సమ్మేళనాన్ని ఒక పరీక్ష నాళికలోనికి తీసుకుని దానికి ఇథైల్ ఆల్కహాలును కలపాలి. ఈ మిశ్రమానికి కొద్ది చుక్కలు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంను కలిపి కొద్దిగా వేడి చేయాలి. ఈ మొత్తం ద్రావణాన్ని విలీన సోడియం కార్బోనేట్ ద్రావణం గల ఒక బీకర్లోనికి పోయాలి. ఏమి జరుగుతుందో పరిశీలించాలి. తీయటి పండ్ల వాసన వచ్చినది, అంటే కార్బాక్సిలిక్ ఆమ్లం ప్రమేయ సమూహం నిర్ధారణ అయినట్లే. దీంతో కర్బన సమ్మేళనం విశ్లేషణ పూర్తి అయినట్లే. ఫలితాన్ని వ్రాయాలి. అలా కాక గుర్తింపు పరీక్షలో చర్య లేకపోతే, అంటే బుసబుసమని పొంగురాక వాయువు వెలువడకపోతే కార్బాక్సిలిక్ ఆమ్లం ప్రమేయ సమూహం లేనట్టే. అప్పుడు క్రమవరుసలో తర్వాతి ప్రమేయ సమూహమైన ఆల్కహాలుకు గుర్తింపు పరీక్ష చేయాలి.